ఉల్లిధర ఉరకలేస్తున్నది. 10 రోజుల్లోనే 2 రెట్లు పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నది. పెరిగిన ధరలతో రైతులు ఏమన్నా బాగుపడుతున్నారంటే అదీ లేదు. దళారీలు, పెట్టుబడిదారులు రైతుల కడుపు కొడుతూ డబ్బు దండుకుంటున్నారు. ఉల్లి ధరలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఉల్లి ధర సామాన్య జనానికి కళ్లమంట పుట్టిస్తోంది. 10 రోజుల్లో రెట్టింపైన ధర చూసి వినియోగదారులు ఉల్లి పేరెత్తితేనే భయపడుతున్నారు. 12 నుంచి 14 రూపాయలున్న రేట్లు అమాంతం 25 నుంచి 30 రూపాయలకు చేరింది. దీంతో జనం ధరల దరువు తట్టుకోలేకపోతున్నారు. మరో 4 రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, అధిక వర్షాల వల్లే ఉల్లి ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. గత ఖరీఫ్ రబీ కలిపి 36,000 ఎకరాల్లో సాగు కావలసిన ఉల్లి పంట కేవలం 28,000 ఎకరాల్లోనే సాగైంది. ఈసారి కూడా 20,500 ఎకరాల్లోనే ఉల్లిని వేసిండ్రు. ఖరీఫ్లో సాగిన ఉల్లి పూర్తిస్థాయిలో మార్కెట్కు వస్తేనే ధరలు తగ్గే అవకాశముందని చెప్తున్నారు. ఈ మధ్యన వర్షాల వల్ల కర్నూలు మార్కెట్, రాయచూరు ఈ 2 ప్రాంతాల నుంచి రైతుల పంటలు ఎక్కువ వర్షాల వల్ల దెబ్బతినటం వల్ల కొంచెం లోకల్గా వచ్చి ఎంబటెంబడే కన్జ్యూమ్ అయ్యే ఉల్లిగడ్డ తగ్గిపోవడంతో మహారాష్ట్ర నుంచి నిల్వగడ్డలని రిలీజ్ చేయటం వల్ల రేట్ అధికమైంది. జనరల్గా మనకు ఉల్లిగడ్డ అనేది ఎక్కువ పర్సెంట్ వచ్చేది 16-18 రూపాయలు మ్యాక్సిమం, టాప్ క్వాలిటీ కూడా. ఈ కర్నూలు రాయచూరు రైతులు దెబ్బతినటం వల్ల మనకు రెగ్యులర్ కన్జ్యూమ్ అయ్యే గడ్డ ఇది. ఈ రెగ్యులర్ కన్జ్యూమ్ అయ్యే గడ్డ రానందుకు వల్ల మనకు మహారాష్ట్ర గడ్డ మీద ఆధారపడి ఉండటంతో కొంచెం రేట్లు ఎక్కువైపోయినాయి. అటు బయట మార్కెట్లో ఉల్లి రేటు ఇంతలా మండిపోతున్నా పంట పండించిన రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. దళారులు రేయనక పగలనక కష్టపడ్డ రైతన్న కడుపు కొడుతున్నారు. క్వింటాల్ ఉల్లికి రైతుకు 7 నుంచి 800 ఇచ్చి బయట 2 నుంచి 2,200 రూపాయలకు అమ్ముకుంటున్నారు. దీనిపై రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. అంటే ఇప్పుడు రైతులు ఎట్లుంటుంది అంటే ఇదేమో కమిషన్ అది బీటు పెట్టి యాక్షన్ చేస్తారు కదా. హైదరాబాద్కు వచ్చేసి మామూలు మంచి సైజు హోటళ్లకు 50 లారీల ఉల్లిపాయలు కావాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి 20-30 పనులు వస్తున్నాయి కొత్తవి. దాని దిక్కెళ్ళి రేటు ఇంతగానమైంది. సరుకు తక్కువ రావడం కారణం వల్ల రేట్ ఎక్కువ. నిన్న మొన్నటి దాకా నిత్యావసరాల ధరలు పెరిగి నానా అవస్థలు పడ్డ సామాన్యుడికి ఇప్పుడు ఉల్లి ధర పెరగడం మరింత భారంగా మారింది. సర్కార్ కల్పించుకుని ధరల్ని నియంత్రణ చేయాలని జనం కోరుతున్నారు.